నమస్తే, వెల్కమ్ టు ఎస్క్యూ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ కుమిర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్రావు గారు. సో ఆయన అడిగి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్టీసీ జేఏసీకి వారంటే మద్దతు తెలుపుతున్నారా, మరి వారి పార్టీ తరఫున ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో తదితర విషయాల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. సో అంటే మీడియాని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకైతే మీ గురించి అంటే పరిచయం అయితే అక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కావనే మీరు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. మరి నేను ఒక కామన్ మ్యాన్గా అనుకోండి, ప్రస్తుతం కొంచెం జర్నలిస్ట్ కంటే కామన్ మ్యాన్ నేనేమనుకున్నా అంటే, ఈ 2-3 రోజుల నుంచి మనకి బస్సులు అయితే బంద్ చేయడం జరిగింది, పూర్తిగా ఆ వ్యవస్థ అయితే స్తంభించినట్టు కనపడుతుంది, సామాన్య ప్రజలకి బాగా ఇబ్బంది కలుగుతుంది, ఆర్టీసీ వారు చేసేది తప్పు అని, దీంతోపాటు క్లిప్పింగ్ చేయమంటే కూడా నేను ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి కేసీఆర్ గారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించబోతున్నారా, ప్రయోగించారనేది మనకి ఇంకొక 2 రోజుల్లో కూడా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించిన సోమేష్ కుమార్ కావచ్చు, కేసీఆర్ గారు వచ్చు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధిత మంత్రి పువ్వాడ అజయ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీనిపైన బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి మేము స్టాండ్ తీసుకోవడం అనేది ఇప్పుడు స్పెషల్గా చేయనవసరం లేదు. ఆల్రెడీ ఇట్లాంటి విషయాలలో భారతీయ జనతా పార్టీ వైఖరి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చాలా క్లియర్గా ఉంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి నడిచే పార్టీ కాబట్టి రాజ్యాంగబద్ధమైన ప్రొవిజన్స్, రాజ్యాంగబద్ధమైన విలువలు, హక్కులు, వాటిని పరిరక్షించడం అనేది మా బాధ్యత. ఈ రాష్ట్రంలో, తెలంగాణలో మేము ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తప్పైతే తప్పకుండా కూడా మేము దాన్ని ప్రతిఘటిస్తాం. ఈరోజు ఆర్టీసీ సమ్మె అన్నది ఈరోజు వచ్చిన విషయం కాదు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఈరోజు చర్చలో వచ్చినప్పటికీ ఆర్టీసీ సమ్మె అన్నది 2-3 సంవత్సరాల నుంచి అది ఇట్స్ అ బాయిలింగ్ పాట్, అది బాయిల్ అవుతూ వస్తూ ఉన్నది. గత నెల క్రితం ఒక నోటీస్ కూడా వారు స్ట్రైక్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 రోజులు జరిగితే 35 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా అసలు మంత్రే లేడు. రవాణా మంత్రి మొన్ననే ఆయన తీసుకోవడం జరిగింది. తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ అన్న మనిషి 2-3 సంవత్సరాల నుంచి మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఒక 1,000 కోట్ల కార్పొరేషన్, అది కూడా చాలా ముఖ్యమైన కార్పొరేషన్, తెలంగాణ పేదల ప్రజల జీవన విధానాలు, జీవన సరళి, వాళ్ళ జీవితాలతో ముడిపడి ఉన్న ఒక రవాణా సంస్థ, దానికి మేనేజింగ్ డైరెక్టర్ లేకుండా నడవడం, ఒక దిశ లేకుండా ఆర్టీసీని నడపడం, ఇదంతా కూడా కేసీఆర్ గారి అసమర్థ పరిపాలన వల్ల మాత్రమే ఈ పరిస్థితి ఆర్టీసీకి వచ్చింది, ఆర్టీసీ నష్టాల్లోకి పోయిందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. మా స్టాండ్ అన్నది చాలా క్లియర్గా ఉన్నది. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు మా అధ్యక్షులు 3 రోజుల క్రితం ఎప్పుడైతే సమ్మె గురించి మాట్లాడారో అప్పుడే మేము బాజాబ్తా మేము ఆ సమ్మెకి సంఘీభావం తెలపడం జరిగింది. సమ్మెకి మనం సంఘీభావం తెలుపుతున్నాం అంటే ఆ సమ్మెలో భాగమైన డిమాండ్స్ అన్నిటికీ సంఘీభావం తెలుపుతున్నట్టు కూడా. ఎగ్జాక్ట్లీ అదే ప్రశ్న నేను అడగబోతున్నాను సార్. అంటే 15-16 అంశాలతో కూడినటువంటి 26 అంశాలు అంటే నాకు తెలిసినంతవరకు అయితే మేజర్గా అవి కనపడతా ఉన్నాయి. సో ఆ అంశాల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే విలీనము, సరే శాలరీస్ పెంపుదల, అవన్నీ మిగతాయి చూద్దాం. ప్రభుత్వంలో విలీనం చేయడం దీనికి అసలు మద్దతు ఇస్తూ ఉందన్నది మేజర్గా నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి, ఆ మెషినరీకి, అధికార మెషినరీకి డిమాండ్స్ని స్టడీ చేసి ఆ డిమాండ్స్లో ఏవైతే అమలు చేయగలిగే డిమాండ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని చేయగలము చేయలేము అనే బేరీజ్ వేయాల్సింది ఒక ప్రభుత్వం, లేకపోతే యాజమాన్యం ఆర్టీసీది ప్రభుత్వం నియమించేదే కాబట్టి వాళ్ళిద్దరు కూర్చొని ఆ డిమాండ్స్ని పరిశీలించి తర్వాత డిమాండ్లు ఎవరైతే పెట్టినరో ఆ యూనియన్ను కూర్చోబెట్టి చర్చ చేసి చర్చలో సఫలీకృతం అయితే ఆ డిమాండ్స్ మధ్యలో ఎక్కడో మీట్ అవుతారు. ఇది ప్రకృతి సహజంగా జరిగే ఒక నెగోషియేషన్, న్యాచురల్ ప్రాసెస్లో జరగాల్సిన నెగోషియేషన్, ఒక ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య జరిగే నెగోషియేషన్. కానీ ఏది కూడా మన రాష్ట్రంలో ఒక సహజ ధోరణిలో జరగదు, అంతా విపరీత ధోరణిలోనే జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న చీఫ్ మినిస్టర్ గారు విపరీత ధోరణులతో ఉన్న చీఫ్ మినిస్టర్, ఆయన ఎక్కడ కూడా ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చూపెట్టాడు, ఆయన ఇట్లా తిప్పి చూపిస్తాడు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి వైఖరి ఏందో ఈరోజు ఎక్స్పోజ్ అయింది, వారి ఆలోచన విధానం ఏందో, వారు నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే 48,000 మంది ఎంప్లాయీస్ని ఒక్క పెన్ స్ట్రోక్తో డిస్మిస్ చేయడం అంటే
అది ఒక దిక్కు నవ్వాలనా ఇంకో దిక్కు బాధతో ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. ఎందుకు నవ్వాలనా అంటున్నా అంటే అసలు ఆయన అమలు చేయలేని నిర్ణయం అది. ఆయనకు ఆ హక్కే లేదు. 48,000 మందిని ఉద్యోగాల నుంచి తీసే హక్కు సీఎం కేసీఆర్ గారికి లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఎస్మా చట్టం అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవచ్చు కదా సార్, అధికారికంగానే ఎస్మా చట్టాన్ని ప్రయోగించవచ్చు. అంటే విధులకు, ప్రభుత్వానికి సంబంధించిన విధులకు ఎవరైతే ఆటంకం కలిగించినా, భంగపరిచినా లేదా ఇలాంటి స్ట్రైక్స్ సమ్మె నిన్న హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది, ఆ విషయం కూడా మీకు తెలుసు. సో దాన్ని ఎస్మా ప్రయోగించాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి, నియమావళి ఉన్నది. వాళ్ళు ఎన్ని రోజులైంది స్ట్రైక్ చేయబట్టి? ఒకటే రోజు, ఒక రోజుకే ఆ రోజు రాత్రికే నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆయన సహనం ఎంతనో చూడండి, లేదా ఆయన దీనికోసమే వెయిట్ చేస్తున్నట్టు, మీరు చేయండి నేను కొట్టేస్తా. సరే అంటే ఒక వారం రోజులు 10 రోజులు ఆగమంటారా? నియమావళి ఉంది అంటున్నా. ఎస్మా అనే చట్టానికి అది చట్ట పరిధి, ఏదైనా చట్టం ఉంటే ఆ చట్టం నియమం ఉంటుంది, నియమావళి ఉంటుంది, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికి కూడా స్ట్రైకులు కాకపోతే రిప్లేస్మెంట్లు ఉంటాయి, రిప్లేస్మెంట్లు కూడా కాకపోతే అరెస్టులు ఉంటాయి, అరెస్టుల తర్వాత డిస్మిసల్స్ ఉంటాయి. ఒక ప్రాసెస్ అది. అది రాత్రికి రాత్రి మనం ఇంట్లో కూర్చొని, మనం ఎట్లా ఆఫీస్ పోం కాబట్టి ఇంట్లో కూర్చొని 10 మందిని వేసుకొని నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఈయన సద్దాం హుసేన్ కాదు, గడ్డాఫీ కాదు, లేకపోతే నిజాం ఎయిత్ కూడా కాదు. ఈయన ప్రజానాయకుడు, ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు. ఆయన అనుసరించాల్సిన విధానం ఇంత దుందుడుకు విధానం, ఆలోచన రహితమైన విధానం కాదు. ఆయన ఒక వ్యవస్థీకృతమైన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. స్ట్రైక్ చేస్తే తీసేస్తారా? ఎక్కడన్నా కని వినుగని ఎరిగిన ముచ్చట కాదు. దీనికన్నా ముందుగా అంటే పాతూరి సుధాకర్ రెడ్డి గారు అంటే మీకు కూడా పరిచయమే, తనతో నేను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 2 సార్లు చర్చించడం జరిగింది, నాకే చెప్పారు ఆయన కూడా చర్చించడం జరిగింది. అయినా కానీ వారు డిమాండ్లని అంటే పూర్తిగా గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఈ పండుగ సమయంలో అంటే దాదాపుగా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు, ఈ 3 రోజులు దసరా సెలవులు ఏవైతే ఉన్నాయో 10,000 బస్సులు ఖచ్చితంగా నడవాలి. సో ఈ టైంలో సమయం చూసి అదును చూసి వారు ఇలా చేశారు అని చెప్పేది ఇంకో ఆరోపణ. దీనికి మీలాంటి మీరు అంటున్నారు ప్రతిపక్షం అనుకోండి, సరే ఒకరున్నా ఇద్దరున్నా సరే అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఉంటుందా లేదా, సెకండ్ అయితే ప్రతిపక్షంగా మీరు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ ఆద్యం పోసి ఇలా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రజలకి అసౌకర్యం కలగడం, అది కూడా పండగ రోజు కలగడం, తప్పకుండా కూడా మేము బాధిస్తూ ఉన్నాం, మేము బాధపడుతూ ఉన్నాం, మేము తప్పకుండా కూడా ఈ స్ట్రైక్ అన్నది ఈ రోజు కాకుండా దసరా తర్వాత వస్తే బాగుండేమో అనిపించింది. కానీ ఎవరు బాధ్యత? ఈ రోజు రావడానికి, నిన్న రావడానికి, రేపు ఉండడానికి ఎవరు బాధ్యత? సీఎం కేసీఆర్ గారు, వారి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎంప్లాయీస్, వారి ఇన్కేపబిలిటీ, ఇన్కాంపిడెన్స్, అసమర్థత, ఒక డిసిషన్ తీసుకోలేని శక్తి, ఎవరిని పిలిపించి కూర్చొని మాట్లాడలేని ఒక నైజం, అది కాదా బాధ్యత? ఎందుకంటే 35 రోజుల క్రితం నోటీస్ ఇచ్చి పండగ ముందు రోజు వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? జేఏసీ వారు 6 నెలల కింద కూడా ఒకసారి మేము చెప్పడం జరిగిందని చెప్పారులేండి. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు, నేనే చెప్పాను. మేము 2 సంవత్సరాల నుంచి వాళ్ళ డిమాండ్స్ ముందు పెడుతూనే ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి నష్టాలు అనేవి పేరుకోబోతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు, చెల్లించాల్సిన బకాయిలే తడిసి మోపెడని 2,500 కోట్ల వరకు ఒక గవర్నమెంట్, మన రాష్ట్రమే ఆర్టీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి. అది ఆర్టీసీ చెప్తుంది, గవర్నమెంట్ 1,000 కోట్ల వరకే ఉంది, అంత లేదు అని వాళ్ళు సరే ఆ లెక్కలు కూర్చొని మాట్లాడుకోవాలి. లెట్స్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు గవర్నమెంట్. 1,000 కోట్లు ఎందుకు ఇస్తలేవు? 1,000 కోట్లు బకాయిలు ఉంటే ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇస్తలేవు అంటే నీ దగ్గర పైసలు లేవు, నీ దగ్గర నిధులు లేవు. విషయం ఏంటంటే బ్యాంక్రప్ట్, ఈరోజు రాష్ట్రాన్ని బ్యాంక్రప్ట్ దివాలా తీసిన పరిస్థితి ఉన్నది. మన అసమర్థ పాలనతో ఈరోజు సీఎం కేసీఆర్ గారు వారి అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని కంప్లీట్గా బ్యాంక్రప్ట్ చేసిండ్రు. రెవెన్యూస్ తగ్గినాయి, రెవెన్యూ సర్ప్లస్ పోయింది, తర్వాత ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ల కోసం కట్టుడు, లేకపోతే తన పెట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 85% కాకతీయాలు, గ్రిడ్లు, కాళేశ్వరం వాటికే పోయినాయి. ఏం లేవు పైసలు ఇక్కడ. ఆఖరికి ఎవరైతే రైతులకి ఎలక్షన్ల ముందు ఇచ్చిన ప్రామిసెస్ ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతూ ఉన్నారు. రైతు బంధు కార్యక్రమానికి చెక్కులు లేవు, రైతు రుణమాఫీకి పైసలు లేవు. కాబట్టి ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ కనబడుతూ ఉన్నది. ఆర్టీసీ ఒక పెద్ద బంగారు బాతులా కనబడుతూ ఉన్నది కేసీఆర్ గారికి. కాబట్టి దీని వెనుక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, చాలా పెద్ద కుట్ర ఉన్నదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అంటే ఏం కుట్ర? కుట్ర అంటే ఏం కుట్ర సార్? కుట్ర అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1950 అనే దాని ఫ్రేమ్వర్క్ కింద, ఆ చట్టం కింద ఈ కార్పొరేషన్లన్నీ దేశవ్యాప్తంగా ఫామ్ అయినాయి.
ఇదేదో కేసీఆర్ గారు వారి ఫ్యామిలీ కూర్చొని తయారు చేసిన కార్పొరేషన్, స్టేట్ కాస్టెడ్ ఎస్. మొత్తం భారతదేశం ఎక్కడైతే మనకి స్వతంత్రం వచ్చిన 1947 నుంచి ఇక్కడ మన 48లో వచ్చింది, అప్పటి నుంచి కూడా నడుస్తూ ఉన్న ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇది. ఈ కార్పొరేషన్కి చాలా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేయాలి, ఎవరు యాజమాన్యంగా కన్సిడర్ కాబడతారు, స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఏంది, పెట్టుబడులు ఎవరు పెట్టాలి, రాబడి ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నిటికీ చాలా పెద్ద నిఘంటు ఉన్నది ఆ యాక్ట్. సో ఆ యాక్ట్ అంతా పక్కకు పెట్టి దాన్ని కంప్లీట్గా అసలు ప్రజలకి ఏం తెలియకుండా చేసి ఈరోజు ఆయన కుట్ర ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, డబ్బు లేదు, మరి డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి, ఈ క్వాసీ గవర్నమెంటల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అటు కంప్లీట్ గవర్నమెంట్ కాదు ఇటు కంప్లీట్ ప్రైవేట్ కాదు, క్వాసీ గవర్నమెంట్ బాడీస్, ఈ కార్పొరేషన్లు, ఈ కార్పొరేషన్లు మీద పడ్డారు. సో ఈ కార్పొరేషన్లో చాలా పెద్దగా బంగారు బాతులని ఇందాక అన్నట్టు ఏది కనబడ్డది అంటే వేల కోట్ల విలువ గల స్థలాలు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. డిపోలు కానివ్వండి, బస్ షెల్టర్లు కానివ్వండి, బస్ స్టాండ్లు కానివ్వండి, మామూలు వాళ్ళ స్థలాలు, ఎక్స్టెండెడ్ ల్యాండ్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఏరియాలోనే దగ్గర దగ్గర 1000 ఎకరాల జాగా ఆర్టీసీకి ఉన్నది. ఇక మీరు మొత్తం రాష్ట్రం తీసుకుంటే 1000 ఎకరాల జాగు ఉన్నది, ఆ విలువ కడితే 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఆర్టీసీ లాభాల్లో ఉన్నట్టే కదా నష్టాల్లో ఎలా ఉన్నట్టు ఆ రకంగా చూస్తే దాని ఇక్కడ రెండు ఉన్నాయి అంశాలు. మనం అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించుడు ఆర్టీసీ గురించి. ఆర్టీసీ అనేది ఒక లాభాపేక్ష సంస్థ కాదు. దెర్ ఈజ్ నో బిజినెస్ ఫర్ గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్, ఇట్స్ నాట్ గవర్నమెంట్స్ బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్. కాబట్టి గవర్నమెంట్లు బిజినెస్లో ఉండాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్లకి లాభాలు అవసరం లేదు. గవర్నమెంట్ ఈజ్ అ వెల్ఫేర్ స్టేట్, గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ సంక్షేమము, అభివృద్ధి. అభివృద్ధి కోసం మీకు వచ్చే రెవెన్యూలకి వెళ్ళి పెట్టాలి, మీకు వచ్చే రెవెన్యూల నుంచే కొంచెం సంక్షేమంకి పెట్టాలి. ఆ పెట్టే సంక్షేమంలో నుంచి పెట్టేవే ఈ ఏవైతే ప్రాథమిక వసతులు ఏవైతే క్రియేట్ చేయాలనో వాటి కోసం తయారు చేసిన కార్పొరేషన్స్. కాబట్టి మీరు ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకుండా, నేను ఇంతకుముందు చెప్పినా మీకు జీవన సరళి. ఇప్పుడు మా ఊరు ముత్యంపేట, ముత్యంపేటలో ఉన్న ఒక రైతు కూరగాయలను తీసుకొని వచ్చి జగిత్యాలలో అమ్ముకోవాలి. ముత్యంపేటకి బండి ఒక ప్రైవేట్ బస్సు పోద్దా అంటే పోదు, ఎక్కడి నుంచి పోదు, ఎందుకు అంటే వాళ్ళకి సీట్లు ఫిల్ కావు. మరి రైతులు ఎట్లా ట్రాన్స్పోర్ట్ కావాలి, ఎట్లా ప్రయాణించాలి, ఆర్టీసీ. కాబట్టి అప్పుడు చాలా తక్కువ విలువతో ఆర్టీసీ టికెట్లు ఉంటుండే, ఇప్పుడు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి పెంచారు టికెట్ రేట్లు, పర్వాలేదు, ఎవరు కంప్లైంట్ చేస్తలేరు, కానీ కనెక్టివిటీ ఉన్నది కాబట్టి. ఆర్టీసీ రవాణా వ్యవస్థ అతి పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లాభాపేక్షతో గవర్నమెంట్ నడపాయి, అది బిజినెస్ కాదు, అది నెంబర్ వన్. సో లాభాలు నష్టాల గురించి మాట్లాడమే హాస్యాస్పదమైన విషయం, అంటే నష్టాల చూపించి, నష్టాల మాస్క్ చూపించి ఈ నష్టాల్లో పోతా ఉన్నది, ఇది పనికిరాని వ్యవస్థ కాబట్టి దీన్ని తీసేద్దాం, లేకపోతే దీన్ని తీసుకొని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదాం. ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడానికి మీకున్న ఇంట్రెస్ట్ ఏంది అని అడుగుతా ఉన్నా. ఒక వ్యవస్థ పెరిగే పరిస్థితి లేకపోతే, ఒక వ్యవస్థ తనకు తాను నడుచుకోలేకపోతే, ఆ వ్యవస్థకి మూలధనం లేకపోతే మీరు అన్నది అర్థం చేసుకోవచ్చు. మూడు విషయాలు, మార్కెట్ లేకపోతే ఒక విషయం, ఆర్టీసీకి మార్కెట్ లేదా, ఆర్టీసీకి మార్కెట్ లేకపోతే ఎక్స్పాండ్ కాలేకపోతే మీరు ఒకసారి అమీర్పేట్ క్రాస్ రోడ్స్కి వచ్చి నిలబడండి, ఫ్రైడే సాటర్డే సండే కొండాపూర్కి రాండి, గచ్చిబౌలికి పోండి, ఎల్వీ నగర్ పోండి, దిల్సుఖ్ నగర్ పోండి, వేల బస్సులు ప్రైవేట్ బస్సులు నిలబడి అక్కడ ప్రజల్ని తీసుకుపోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా. మరి అక్కడ ఛార్జీలు చూస్తే బాంబుల లాంటి ఛార్జీలు ఉంటాయి, ఆర్టీసీ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మార్కెట్ లేదా, ఒకటి మార్కెట్ ఉన్నది, వాటన్నిటికంటే ఎక్కువగా సర్వీసులు నడపగలిగే శక్తి ఆర్టీసీకి ఉన్నది, వెల్ ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు, వెల్ ఎక్విప్డ్ బస్సులు ఉన్నాయి, కాబట్టి మార్కెట్ లేదనడం కాదు. సో ఒక కార్పొరేషన్కి మార్కెట్ ఉన్నది. నెంబర్ 2, ప్యాసింజర్లు లేరా, ఇప్పుడే చూస్తున్నాం కదా అటు మార్కెట్ ఉంటే ప్యాసింజర్లు ఉన్నట్టే కదా, ప్యాసింజర్లు ఉన్నారు. మూడవది రెవెన్యూ లేదా, రెవెన్యూ ఉన్నదా లేదా అన్నది మీరు రికార్డ్ చూస్తే తెలిసిపోతుంది, బ్యాలెన్స్ షీట్ చూస్తే. 2008-09లో 55 కోట్ల లాభంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ, యాక్చువల్లీ 2009-10లో 2,243 కోట్ల ఆదాయం ఉన్న ఆర్టీసీ ఈరోజు 4,800 కోట్ల పైబడి ఆదాయం ఉంది. అంటే 10 సంవత్సరాల్లో 2,000 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది.
ఒక కంపెనీ చూపెట్టండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక ప్రాఫిట్ మేకింగ్ కంపెనీని కూడా చూపెట్టండి, 2,000 కోట్ల ఆదాయం పెరిగే 10 సంవత్సరాలలో. అంటే అంత ఎఫిషియంట్గా ఆ ఆర్గనైజేషన్ ఉంది ఆల్రెడీ, కానీ దాని నిర్వహణలో ఉన్న లోపాలు, దాని పరిపాలన భ్రష్టు పట్టించిన రాష్ట్ర ప్రభుత్వం, దాని నుంచి పైసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా, అంటే సబ్సిడీ రూపంలో ఉన్న ఇస్తే సరిపోతుంది కదా, మరి ఈ రోజున మళ్ళీ వారి డిమాండ్కి మీరు అంటే సమ్మతం తెలుపుతున్నారు అంటే ఆర్టీసీ అంతా బాగానే ఉంది, ఏదైతే సరే ఫీ ఈ స్టూడెంట్స్ పాసులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా ఇతరత్ర సబ్సిడీలు అన్నీ కూడా ఇచ్చేస్తే ఆర్టీసీ కార్పొరేషన్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటిదాకా మనం చాలా సంస్థలను చూసాం, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, విద్యా వ్యవస్థ ఎవరైనా మీ అబ్బాయినైనా నిజానికి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారంటే లేదు, నేను కూడా చదివించట్లేదు, ఎందుకంటే కారణం కానీ మీరు అన్నట్టుగానే వెల్ ట్రైన్డ్ టీచర్స్, అక్కడ సేమ్ మీరు అన్నట్టు ఇందాక ఆర్టీసీలు కూడా వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్ ఉన్నారు, కానీ మరి ఆ వ్యవస్థ మీద దాన్ని తీసుకొచ్చి కూడా గవర్నమెంట్లో కలిపితే సేమ్ ప్రభుత్వ పాఠశాలలాగా తయారవుతుందని చెప్పి కొంతమంది మేధావుల వాదన కూడా. దీనికి మీరేమంటారు? నేను కంప్లీట్గా అంగీకరిస్తా, అదే అంటున్నా మేము మా వాళ్ళ డిమాండ్. ఫైనల్గా బీజేపీ పార్టీ విలీనానికి సమ్మతమా లేదా, ఇది స్ట్రైట్గా చెప్పండి. నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నా, అది ఆ అంశమే మా పరిధిలో లేని అంశం అని చెప్తాను. ఓకే, రైట్. నేనేమంటున్నా అంటే ఒక విపక్షంగా ప్రతిపక్షంగా మేము ఉద్యోగులం కాదు, మేము యూనియన్లో పార్టీ కాదు, వాళ్ళ డిమాండ్స్ అవి కరెక్టా కాదా అని మేము జడ్జ్మెంట్ చేయడానికి మేము ఇవ్వరం కాదు. కానీ నేను అనేది ఏంటంటే, మీరు ఒక విఫలమైన వ్యవస్థను తీసుకొని దానికి మార్కెట్ లేక, దానికి కస్టమర్స్ లేక, దాన్ని ఎక్స్పాండ్ చేయలేక, దానికి మూలధనం లేక, దానికి రాబడి లేనప్పుడు మీరు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తే అర్థం ఉన్నది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నది, ఎయిర్ ఇండియా పరిస్థితి అర్థం చేసుకోగలిగే పరిస్థితి, ఇవన్నీ లేవు. నష్టాలే కాదు, మూలధనం పోతూ ఉన్నది, అక్కడ మార్కెట్ ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, డిజన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే దానికి రేషనలైజేషన్ ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ అన్నీ ఉండి మీరు ప్రభుత్వంలో తీసుకుపోయి కలుపుతున్నారు, కలపాలనుకుంటున్నారు అనే ఒక అంశం వచ్చినప్పుడు అది దేనికోసం, మీ ఉద్దేశం ఏంది అంటే తప్పకుండా కూడా మీరు ఈ జాగల పైన జమీందారీ తనం చేద్దాం అనుకుంటా ఉన్నారు, ఈ ఆర్టీసీ మూలధనాన్ని కొల్లగొట్టాలనుకుంటున్నారు, వారి విలువైన ఆస్తులపై మీకు కనుబడ్డది కాబట్టి సగం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం, సగం ప్లాట్లు చేసి అమ్మేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనే ఒక వైఖరి మీలో కనబడుతూ ఉన్నది. లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం ఓవర్ నైట్, రాత్రికి రాత్రి మీరు తీసుకోరు కాబట్టి భారతీయ జనతా పార్టీ వార్న్ చేస్తా ఉన్నది. మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని, మీరు ఆర్టీసీని లిక్విడేట్ చేయకండి, అది అనవసరమైన విషయం, అది అవసరం కాదు ఈరోజు ఆ వ్యవస్థకి. ఆ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నది, దాని నిర్వహణ కరెక్ట్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్వెన్షన్ తక్కువ చేయండి, మీరు సబ్సిడీలు తీసుకుంటే ఆ పేమెంట్లు కరెక్ట్ టైంలో చేయండి, పన్నుల రాయితీలు ఇవ్వండి, డీజిల్పై వ్యాట్ తీసేయండి, అప్పుడు రవాణా సంస్థ ఒక సంక్షేమ వ్యవస్థగా ప్రజలకి పనికొస్తుంది. అంటే ఆర్టీసీ చైర్మన్ లాంటి పదవులు లేకుంటే మంచిదంటారా? ఒక ఎండీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను జనరల్గా ఎండీగా పెడతా ఉంటారు, ఆర్టీసీ చైర్మన్ అంటే జనరల్గా నామినేటెడ్ పోస్టుల కింద పదవులు ఇస్తారంటారు, అంటే అక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వలన ఈ రోజున వ్యవస్థ ఇట్లా తయారవుతుందని ఆరోపణ. అది పెద్ద అంశం నేను అనుకోను, ఎందుకంటే ఒక బ్యూరోక్రాట్స్ నడిపితేనే వ్యవస్థ కరెక్ట్ ఉంటుంది అంటే చాలా వ్యవస్థలు బ్యూరోక్రాట్లు నడిపేటివి కరెక్ట్గా లేనివి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్రో తీసుకోండి, ఇస్రో తీసుకుంటే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అది స్పేస్ మినిస్ట్రీలో విలీనం చేయొచ్చు కదా, తీసుకుపోయి దాన్ని ఎందుకు స్వతంత్రంగా ఉంచుతున్నారు? ఈరోజు స్వతంత్రంగా ఉంది కాబట్టి కదా ఇంత పేరు ప్రఖ్యాతి ప్రతిష్ట వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, అక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కానీ మీరన్నది అంటే దానికి కూడా మినిస్టర్ ఉన్నాడు కదా, నరేంద్ర మోదీ గారు మినిస్టరు, జితేందర్ సింగ్ గారు దానికి ఎంఓఎస్, కాబట్టి అక్కడ పాలిటీషియన్స్ లేక కాదు, ప్రజాస్వామ్యం అంటేనే పొలిటికల్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్లో తప్పు లేదు. కానీ నేను అనేది యాజ్ అ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ దాట్ ఆర్గనైజేషన్ ఆయన ఎక్స్పర్టా కాదా? ఇప్పుడు అక్కడ చైర్మన్ని ఒక మార్కెటింగ్కి సంబంధించిన మనిషినో లేకపోతే ఒక బిజినెస్ అండర్స్టాండ్ చేసుకునే మనిషినో వాయిని ఆయన పెట్టారనుకోండి, అప్పుడు ఆ వ్యవస్థ కరెక్ట్గా నడుస్తుంది, అక్కడ ఎక్స్పర్ట్ ఉండాలి. అది ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఆపరేట్ చేస్తున్నది పైకి వెళ్ళి అన్నా కూడా ఓకే, దానిలో ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు పెట్టే మనిషి ఎట్లాంటివాడు అంటే ఆయన కనబడడు, ఆయనకి ఏం వినబడదు, ఆయన ఉత్త అక్కడ విగ్రహ పుష్టి నైవేద్యం ఆయనకు పెట్టాలి, ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ఇష్యూస్లో. ఇదే నడుస్తూ ఉంటే ఈ ఎట్లా ఒక వ్యవస్థ బాగుపడుతుంది? 50,000కు పైగా ఉన్న ఉద్యోగుల వ్యవస్థని ఇంత చిందరవందరగా ఇంత నెగ్లిజెన్స్తో నడుపుతూ ఉంటే
ఏ విధంగా మీరు పరిపాలన చేస్తున్నట్టు, ఇది పరిపాలన అంటారు, దీన్ని అడ్వకేజం అంటారు. మీరు కేసీఆర్ గారిని సరే ఇంతవరకు చెప్పారు, ఓకే కొంతసేపు అది అలా ఉంచుదాం. జేఏసీకి మీరు ఇచ్చే సలహా అంటే ఈరోజు పండగ రోజున కాకుండా అన్నారు కదా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, మీరేం చెప్తారు మీ పార్టీ? మేము జేఏసీకి సంఘీభావం తెలిపేది వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం. ఉద్యోగులకి హక్కులు ఉంటాయి, కార్మికులకి హక్కులు ఉంటాయి, ఆ హక్కులు రాజ్యాంగం ప్రొవైడ్ చేసినాయి. వాళ్ళు స్ట్రైక్ చేస్తామని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎవ్వరు కూడా ఆపొద్దు, ఆపే హక్కు ఎవరికి లేదు. స్ట్రైక్ చేసిన తర్వాత ఏ డిమాండ్లు ఎట్లా పరిష్కరించాలన్నది ప్రభుత్వం చేయాల్సిన పని, మేము చేసే పని కాదు. కాబట్టి మేము జేఏసీ వాళ్ళతో చెప్పేది ఏంటంటే, నాయకులతోని చీఫ్ మినిస్టర్ గారు పిలిచి మీతో మాట్లాడతా అంటే మీరు వెనక్కైతే పోయేది లేదు, మీరు పోయి మాట్లాడాల్సిందే. కానీ ఆ అవకాశం ఎక్కడున్నది శ్రీనివాస్ గారు? ఇప్పుడు వాళ్ళని తీసేనే తీసేసే కదా, రాత్రికి రాత్రి నేను తీసేసినా అని చెప్పినాక చెప్పారు కదా చెల్లదు అని. అది చెల్లదు కరెక్టే, కానీ ఎవరితో మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు ఆయనకు ఆయన ఒక డెడ్ ఎండ్లకు పోయి నిలబడ్డాడు మూలకి కేసీఆర్ గారు. నువ్వు తీసేసిన వాళ్ళని వాళ్ళతో ఏం మాట్లాడుతావు? వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి కరెక్టే, ఆయన ఎవరితో మాట్లాడుతాడు అంటే ఏముండదు మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి ఏం లేదు, మాటలు లేవు. మరి మాటలు లేవు అన్నప్పుడు చేతలు ఏమి ఉంటాయి? వీళ్ళు స్టేక్ హోల్డర్స్ కదా, ఎట్లా నువ్వు రేపొద్దున వాళ్ళ ఆస్తుల్ని ముట్టగలుగుతావు, ఆ కార్పొరేషన్ ఆస్తుల్ని? కాబట్టి ఆయనకి న్యాయ వ్యవస్థ అర్థం కాదా, లేకపోతే ఆయన వ్యవస్థ పరిధులు ఆయనకు అర్థమవుతలేవా, లేకపోతే అన్నీ తెలిసి తెలియనట్టు యాక్ట్ చేస్తా ఉన్నాడా? ఇట్లాంటి డైలమాలో ప్రజలు ఈరోజు తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు వారి ప్రవర్తన, వారి వైఖరి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యమవుతూ ఉన్నది. ఎందుకంటే ఒక ఎన్నికగా పడ్డ ప్రజానాయకుడు వారి విధానం అట్లా కనపడతలేదు. వారికి ఏంటంటే చాలా నియంత ఒక హిట్లర్ ఎట్లా పనిచేస్తాడో అట్లా పనిచేద్దాం అనుకుంటా. అంటే ఒక 50,000 మంది ఉద్యోగులు కొన్ని డిమాండ్స్పై స్ట్రైక్ చేస్తే అది వ్యక్తిగతం అవుతుందా? అది మీకు మిమ్మల్ని అవమానించినట్టు అవుతుందా? మీ నాయకత్వానికి ఎదురు తిరిగినట్టు అవుతుందా? ఏమవుతుందని అంత ఉలిక్కిపోడు. రాత్రిళ్ళు మొత్తం నిన్న నుంచి రాత్రంతా, డే అంతా, రాత్రంతా మరి అదే చేసేదో ఒక గంట సేపు, ఒక 2-3 వారాల క్రితం చేస్తే పని అయిపోతుండే కదా. ఆ జేఏసీ నాయకులు ఇంటికి పిలిపించుకొని కూర్చొని ఎట్లా ఆఫీస్ పెట్టాడు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ సీ అదే ఆఫీస్ అని కాబట్టి అదే ఇంటికి తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుండే కదా. ఎందుకు మాట్లాడలే? ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మాట్లాడవచ్చు కదా, ఏం పోతుంది? రైట్, ఒక్క 2-3 విషయాలు మాట్లాడుకుంది సార్. మీరు కూడా అంటే కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తే, మీకు బాగా అన్నీ తెలుసు ఈ లెక్కలు, బిజినెస్ మేనేజ్మెంట్ అంతా కూడా. సో ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగికి ఇచ్చేటువంటి శాలరీ నిజంగా సరిపోదంటారా? మీరు ఏమంటారు అంటే దీన్ని ఏకీభవిస్తారా? అంటే నేను కామన్ మ్యాన్గా నా ప్రశ్న ఏంటంటే, మన జాబ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ వ్యవస్థలో మనం కట్టేటువంటి ట్యాక్సులపైనే ఆధారపడి వీళ్ళ శాలరీస్ మనం పే చేయాల్సినటువంటి వ్యవస్థ మనకున్నది ప్రజాస్వామ్యంలో. సో అయితే ఇక్కడ ఏదైతే ఉందో 90 నుంచి 95% దాదాపుగా అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేం. ఈరోజున రికార్డ్తే డొక్కాడదు అంటే రేపు పొద్దున జాబ్ ఉంటుందా ఉండదా అనే బిక్కుబిక్కు అంటే జాబులు చేస్తున్నటువంటి పరిస్థితి. 5% మందికి భద్రత అంటే పూర్తిగా వారికి ఇచ్చేటువంటి శాలరీలు సరిపోతాయని చెప్పి కామన్ మ్యాన్గా నేను అనుకుంటున్నాను, కొద్దిసేపు జర్నలిస్ట్ పక్కన పెడితే. సో మీరేమంటారు దీనికి? ఎప్పుడైతే మనం శాలరీస్ గురించి మాట్లాడతామో, గవర్నమెంటు లేకపోతే క్వాసీ గవర్నమెంట్ కార్పొరేషన్లు, తర్వాత ప్రైవేట్ సెక్టర్ని మనం కంపేర్ చేసుకొని మాట్లాడితే అర్థమైపోతుంది విషయం. అంటే జనరల్లీ ఏం జరుగుతుందంటే, మన జీడిపి గ్రోత్ని బట్టి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ని బట్టి శాలరీస్ అనేవి ఆ విధంగా గ్రో అవుతూ ఉంటాయి. అంటే సిఏజీఆర్ అంటారు. సో యాన్యువల్ గ్రోత్ రేట్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. కాంపౌండింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే 8% మనం గ్రోత్ అవుతూ ఉన్నాం. ఏది మన జీడిపి ఈరోజు 5%కి పడ్డది. సో 8% అయ్యేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ 8% 10% ఉంటే దేశం ఏ విధంగా గ్రోత్ అవుతా ఉన్నదో మనం కూడా అదే విధంగా గ్రో అవుతున్నాము శాలరీ వైజ్ అన్నది ఒక బేసిక్ లెక్క. అర్థమైంది కదా? ఎగ్జాక్ట్. దేశం జీడిపి 8% 9% పెరుగుతూ ఉంటే మన శాలరీలు కూడా అదే సంవత్సరం 8% 9% పెరిగితే అప్పుడు జస్టిఫైడ్గా ఉంటుంది శాలరీస్ అన్నది. ఇప్పుడు 5% పడంగానే మనం 5% తీసేయలేం కదా శాలరీలు. అదే క్వశ్చన్ నేను అడగాల్సింది. రెండో విషయం ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆయన దేనికి రెస్పాన్సిబుల్? దగ్గర 2 లక్షల కోట్ల రాష్ట్ర ఖజానాకి, వ్యవస్థకి, అధికారానికి ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్. దాని తర్వాత సీఎం ఈజ్ అ పొలిటికల్ హెడ్, ఆయన హెడ్ ఆఫ్ ద స్టేట్. చీఫ్ సెక్రటరీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్.
అంటే ఇదంతా ఆయన అడ్మినిస్టర్ చేయాలి, రెవెన్యూ కానివ్వండి, ఎక్స్పెన్స్ కానివ్వండి, ఇవన్నీ ఆయన కిందకే వస్తాయి, డిఫరెంట్ శాఖల కిందకి వస్తాయి. ఆయనకు ఒక 250,000 రూపాయలు 3 లక్షల జీతం ఉంటుంది కావచ్చు అన్నీ కలిపితే. అదే మీరు గూగుల్ సీఈఓని తీసుకోండి, ఆయనకు ఒక 500 కోట్ల ప్లస్ ప్రతి నెల వస్తుంది, 500 కోట్లు, ఇక్కడ 2.5 లక్షలు. ఆయన సీఈఓనే, ఈయన ఆల్మోస్ట్ సీఈఓనే, ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? సైజ్ ఆఫ్ ద ఆపరేషన్స్ గ్యారంటీ వ్యత్యాసం ఉంటుంది, రెవెన్యూ వ్యత్యాసం ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ రివార్డ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది, గవర్నమెంట్ స్ట్రక్చర్ రివార్డ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. స్పెషలీ కార్పొరేషన్లలో ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నన్ను అడిగితే ఇది ప్రాఫిట్ కోసం చూడాల్సినవి కాదు, సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్స్. మనకు మనం కాలం మీద నిలబడగలగాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నడవగలగాలి కార్పొరేషన్. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఇంపాక్ట్ చేయకుండా, వాళ్ళ నుంచి తీసుకోకుండా ఉండాలి. ఏమవుతుంది, ఉల్టా రాష్ట్ర ప్రభుత్వమే వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోబట్టే, సబ్సిడీల పేర్ల మీద, రాయితీల పేర్ల మీద, వాళ్ళు ప్రజలకు ఇచ్చే రాయితీల మీద. ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నారు, ఒక లాభ అంటే లాభం కాకపోయినా వయబుల్గా ఉండాలి, ఆపరేషనల్ ప్రాఫిట్ ఉండాలనుకుంటే ఈ ఛార్జీలని కరెక్ట్ చేస్తూ ఉండాలి కదా. ఛార్జెస్ని డీజిల్ రేట్లు దగ్గర ఎంత పర్సెంట్ పెరిగితే మీరు ఎంత పర్సెంటేజ్ పర్ సీట్ పెంచాలి ఛార్జీలు, ఆ లెక్కని ఒక 3 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మీరు ఛార్జీలు పెంచకపోతే, అది కూడా పాపులర్ పాలిటిక్స్ కోసం, ఎలక్షన్ కోసం, అటు ఛార్జీలు పెంచరు, రాబడి పెరగదు. అంటే డీజిల్ సబ్సిడీ ఇస్తే సరిపోతుంది కదా దానికి, ఇటు డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటుంది, ఆ ట్యాక్స్ తీసేస్తే. నేను ఒకటే ఎకానమీ చెప్తా ఉన్నాను. ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు డిమాండ్ సైడ్ ఏం చేయరు, సప్లై సైడ్ ఏం చేయనియరు, మరి ఏ విధంగా కార్పొరేషన్ ఈ నష్టాల్లో బాటలో పోతుంది అంటారు. మీ నియంత్రణలో లోపం, మీ నిర్వహణలో లోపం, దాన్ని ఆర్టీసీ కార్మికుల మీద పడేసి వీళ్ళందరూ కూడా సోమరిపోతులు, వీళ్ళకి ఇంత ఇచ్చుడే ఎక్కువ, వీళ్ళ 50,000 ఎక్కువ, నువ్వెవరు డిసైడ్ చేయడానికి ఏది ఎక్కువ అని, ఆ కార్పొరేషన్కి ఉన్న కెపాసిటీని బట్టి వాళ్ళకి శాలరీలు ఇస్తారు, అది కూడా వాళ్ళ యాజమాన్యం డిసైడ్ చేయాలి. మరి మీరు డిసైడ్ చేయగలిగితే, మొన్న అడిగినప్పుడు 44% ఇచ్చారు కదా ఫిట్మెంట్, వాళ్ళు అడిగిన దానికంటే 1% ఎక్కువనే ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు మరి ఇచ్చారు కదా. మరి అట్లాంటప్పుడు ఏది జస్టిఫైడ్ అన్నది భారతీయ జనతా పార్టీ చెప్పలేదు. అంటే అప్పుడు అది బాగానే ఉంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం ఉంది, మీరు ఇందాక చెప్తున్నటువంటి జీడిపి ఏదైతే ఉందో అది, అంటే ప్రొడక్ట్స్ అయితే మనకి ఉత్పత్తి అవుతున్నాయి కానీ దాని కొనుగోలు శక్తి లేదు, మార్కెట్లో ఏదైతే ఉందో రొటేషన్ పద్ధతి అని తగ్గింది, అందుకే ఆర్థిక మాంద్యం వచ్చింది. నిజంగా ఆర్థిక మాంద్యం వచ్చిందా, రావడం వల్ల కేసీఆర్ గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, రావడం వల్ల ఇప్పుడు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, కొంచెం రోజులు ఆగమంటారు, దాంట్లో తప్పే ఉంది. అంటే దేశంలో ఎక్కడ కూడా ఏ చీఫ్ మినిస్టరు మాట్లాడని మాటలు మన సీఎం మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన ఓన్లీ మాట్లాడతాడు, పనిచేసే ఉండదు. ఇప్పుడు మన దేశంలోకి మాంద్యం వచ్చింది, ఎవరు చెప్పిన ఆయనకు వచ్చిందని, భారతదేశ ఫైనాన్స్ మినిస్టర్ అయితే చెప్పలే, ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద ఎకానమిక్ స్పెషలిస్టులు చెప్పలే, మరి కేసీఆర్కి ఒక్కడికే మాంద్యం కనబడతా ఉంది. ఇక్కడ మాంద్యం రాలే, మందగమనం వచ్చింది. సో మందగమనాన్ని పట్టుకొని ఒకటి దొరికింది కదా అని దాన్ని సంఖలో పెట్టుకుని తిరిగినట్టు, ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది మాట్లాడడానికి, మొదలే నిధులు లేవు, దాన్ని మిస్అప్రాప్రియేట్ చేసిండు, మిస్మేనేజ్ చేసిండు కేసీఆర్. ఈరోజు ఏం చెప్పాలి ప్రజలకి, నాగర పైసలు లేవని, మీకు చెక్కులు వస్తలేవు, రైతు బంధు చెక్కులు అంటే మాంద్యం, మీకు రుణమాఫీ లేదంటే మాంద్యం, ఇక్కడ శాలరీలు పెంచలేదంటే మాంద్యం, అన్నిటికీ మాంద్యం ముచ్చట చెప్తే అయిపోయాయి, ఆవు కథ. సరే ఏం చేయాలి మీరు చెప్పండి, ఏం చేస్తే మన ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఇన్కమ్ సోర్స్ మనం ఎట్లా తీసుకురావాలి, ఎందుకంటే మొన్న పెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో మీరు కూడా చేస్తారు, తక్కువ పెట్టడం నిజంగా కామన్ మ్యాన్గా చాలామంది కూడా హర్షించారు, నేను కూడా కరెక్టే అనుకుంటున్నాను, ఎందుకంటే అంత ఇన్కమ్ సోర్స్ మన రాష్ట్రానికి లేదు. సో తక్కువ పెడితే తక్కువ అంటున్నారు ప్రతిపక్షాలు, ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టారు, దుబారా చేస్తారు వీళ్ళు ప్రాజెక్టులకు ఉండడం, దీన్ని ఎట్లా పూడ్చాలి, ఎట్లా చేయాలి? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబ్ కంప్లీట్ చేయాలి. ఏదంటే మీరు ఏమో అడిగిందంటే ఏం చేయాలి ఆర్టీసీ వాళ్ళతో, ఈ అది శాలరీ ఎక్కువ తక్కువ ఇవ్వాలన్నా వద్దా, 26 డిమాండ్లలో 5 డిమాండ్లని ఒప్పుకోవాలన్నా, 6 డిమాండ్లు ఒప్పుకోవాలన్నా, దానికి ఏం చేయాలి? ఆయన సహజ రీతిలో ఒక నాయకుడిగా పిలిపించి మాట్లాడాలి అంటున్నా. ఒకటే ఉన్నది సొల్యూషన్, చాలా పెద్ద సొల్యూషన్ కాదు, సింపుల్ సొల్యూషన్, సిట్ అండ్ టాక్. ఎందుకు మాట్లాడలే? ఎవరు మీరు, దేవుడా, మనిషి కాదా? మరి నాయకుడు అంటే ఏంది, నాయకుడు అంటే ప్రజలతో డీల్ చేయాలి కదా, సమస్యలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. కాబట్టి ఎందుకు ఒక 2 రోజుల ముందు కమిటీ వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళని బెదిరించి హెచ్చరించి, అదా మాట్లాడేది, అదా మీ వైఖరి, అదా పద్ధతి అది? కాబట్టి మీరు సొల్యూషన్ కోసమే చూడకుండా, సమస్యని పరిష్కరించాలనే ఒక ధ్యాసే లేకుండా, ఉద్దేశమే లేకుండా
అసలు సమస్య చాలా పెద్దది అంటే నవ్వుతారు ఎవరన్నా. సమస్య ఎక్కడ అండర్స్టాండ్ చేసుకున్నారా? వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడినరు? ఈరోజు చేయరాదని చెప్పొస్తుండే కావచ్చు. మీ 26లో నేను 3 చేయగలుగుతా అని చెప్పొస్తుండే కావచ్చు. సరిపోతుందా? చెప్పొస్తుండే కావచ్చు. ఎవరికి తెలుసు? వాళ్ళు ఒప్పుకుంటుండ్రు కావచ్చు. ఇది వాళ్ళిద్దరి మధ్య విషయం. అంటే మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ వారు 1వ 2వ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకుంటే సరిపోతుందా? ఇది క్లోజ్ అవుతుందా? 26 అంశాలని వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకపోతే ఇది ముఖ్యమంత్రికి యూనియన్లకి మధ్య విషయం. ఇది భారతీయ జనతా పార్టీ ఏం చేసేది లేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. ఎప్పుడైతే వాళ్ళు 26 డిమాండ్లు వాళ్ళు 2 సంవత్సరాలకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారో అదే రోజు మా ముఖ్యమంత్రి పిలిపించి కూర్చొని మాట్లాడి చాయ్ తాపించి భోజనం చేపించి రాత్రి డిన్నర్ కూడా చేపించి ఆ రోజు సమస్యల్ని పరిష్కరించేటోళ్ళు. అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ గారు అక్కడ ఉన్న బెస్ట్ అనే ఒక బీఈఎస్టీ అనే ఒక సర్వీసెస్ ఉంటాయి అక్కడ బాంబేవి. వాళ్ళ దగ్గర ఇష్యూ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి భోజనం పెట్టించి అక్కడనే కూర్చొని వాళ్ళతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించాను. అది ముఖ్యమంత్రులు చేసే పని. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఎట్లా చేస్తామో చూపిస్తాం. కానీ ఇప్పుడు చాలాసార్లు కామన్ మ్యాన్గా ఇదే ప్రశ్న సార్ ఉద్భవించేది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? మీరంటారు కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే మేం చేస్తామంటారు. టీఆర్ఎస్ ఆల్రెడీ అధికారంలో ఉంది, మేము వస్తే చేస్తామని 2014 ముందు కూడా వారు అన్నారు. అందరు ఇలా అంటే ప్రజల పరిస్థితి ఏం కావాలి? మేము చేసి చూపిస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే మేము 1 రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో లేము, ఉత్తర చెప్పడానికి చెప్తలేము. మేము ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, మేము 17 రాష్ట్రాల్లో ఉన్నాం. జాతీయ పార్టీ చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చినాం, రాజకీయ లబ్ధి లేకుండా ఇచ్చినాం. ఒక మాట మాట్లాడినామంటే సూటిగా మాట్లాడతాం, చేయగలిగిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం లేకపోవడానికి ఒక కారణమే లేదు. మమ్మల్ని కాంగ్రెస్ని టీఆర్ఎస్ని ఎట్లా పోరుస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల పార్టీ, ఒక బాధ్యత. టాకింగ్ అబౌట్ తెలంగాణ, తెలంగాణలో కూడా మేము ఎప్పుడు అధికారంలోకి వచ్చినాం? అదే సార్, నమ్మట్లేదు కదా మిమ్మల్ని. అది నమ్మకపోవడం కాదు, వాళ్ళకి ఆల్టర్నేట్లు వేరే ఉన్నాయి. ఇప్పటిదాకా మేము గెలవకపోవడానికి కారణం అది. మమ్మల్ని నమ్మకపోవడం కాదు, వీళ్ళైతే చేస్తారు కావచ్చు, వీళ్ళైతే చేస్తారు కావచ్చు అని వాళ్ళు పోతున్నారు. అంటే నెక్స్ట్ మీరేనా? తప్పకుండా మీరు. అదే సినిమా నెక్స్ట్ నువ్వు అన్నట్టు నెక్స్ట్ బీజేపీ అయినా సార్ అదే రాబోతుంది అంటారా? కోయి షాక్, ఎనీ డౌట్? డౌట్ అదే అడుగుతున్నాను. దేర్ ఈజ్ నో డౌట్ రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీదే. ఇది ఊరికే నేను తాటాకు చప్పల కోసం చెప్తలేను, ఊరికే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చెప్తలేను. అంటే మీరు అధికారంలోకి వస్తేనే చేస్తారు, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చి ఇలా చేయాలి అన్నటువంటి సలహాలు అయితే మీరు ఇవ్వరంటారా? ఎక్కడ అడిగిండు మమ్మల్ని సలహా? ఆయన అడిగారు, మీరు చెప్పండి. మేము చెప్తూనే ఉన్నాం కదా, నిన్నటి నుంచి చెప్పేది ఏంది, ఇప్పుడు మీతో చెప్పేది ఏంది? కూర్చొని మాట్లాడమే అనే సలహా కదా. సరే మాట్లాడితే ఇంకా అయిపోతుంది, మీరేం మాట్లాడారు అంతా హాయిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నాయకత్వం అంటేనే నాయకత్వానికి బేసిక్ ఫంక్షనే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక నాయకుడు అనేవాడు, నిజమైన నాయకుడు ఎప్పుడైతాడంటే ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలిగే ఒక నిబద్ధత, క్షమత, కాంపిటెంట్, సమర్థత ఉన్నవాడు నాయకుడు అంటారు. ఇంకా ప్రజానాయకుడు అన్నవాడు ప్రజా సమస్యల్ని పరిష్కరించగలిగితే పెద్ద నాయకుడు అవుతాడు, ఇంకా పెద్ద ప్రజానాయకుడు అవుతాడు. నరేంద్ర మోదీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్గా చేస్తున్నది ఎగ్జాక్ట్లీ అదే. ఉత్త సమస్యలు కాదు, జటిలమైన సమస్యలు, అది ముట్టుకుంటే భస్మమైపోతావు అన్న సమస్యను కూడా పట్టుకొని దాన్ని పరిష్కరిస్తూ ఉన్నారు. అది నాయకత్వం అంటే. మా నాయకుడు అని చెప్తలేను నేను, నాయకత్వానికి రియల్ డెఫినేషన్ చెప్తా ఉన్నా నేను. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఇట్లాంటి పిరికి చర్యలు కాదు. కూర్చొని మాట్లాడడానికి భయపడుతున్నాడు, దొంగతనం చేసినట్టే కదా. ఎదురుగా కూర్చొని మాట్లాడకపోవడానికి కారణం ఏంది అని అడుగుతా ఉన్నా కేసీఆర్ గారిని. అలాంటి వ్యక్తే ఆ నాయకుడే తెలంగాణ తెచ్చారు మనకి. ఆయన ఎవరు చెప్పారు మీకు? నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, కానీ మేము ఒప్పుకోమది. ఆయన ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? ఒక ఎంపీతో తెచ్చిండు, ఇద్దరు ఎంపీలతో తెచ్చిండు. ఇద్దరు ఎంపీలు, మరి ఇద్దరు ఎంపీలతో వస్తారు. పెట్టింది అయితే ఆయనే కదా, తెచ్చింది ఆయనే కదా. సరే మీరు ఇచ్చారంటే మీ సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. శ్రీనివాస్ గారు, అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటలేను, మీరు ప్రజల ప్రశ్న అడుగుతా ఉన్నారు. అంటే 1969లో అసూలు బాసిన వాళ్ళందరూ కూడా ఉత్తోళ్ళు అన్నట. మరి ఎట్లా, మరి ఆయన ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు? 1969 ఇప్పటికి నాయకుడి లక్షణాలు అన్నారు కాబట్టి నాయకత్వం వహించాడు అని నేను అందుకనే చెప్తా ఉన్నా. ఉద్యమ నాయకత్వం వేరు, ప్రజానాయకత్వం వేరు, ప్రభుత్వ నాయకత్వం వేరు. ఈయన ప్రజానాయకుడిగా ప్రభుత్వ నాయకుడిగా కంప్లీట్ సంపూర్ణ వైఫల్యం చెందాడు. నాకు వ్యక్తిగతమే ఉండదు ఆయనతో ఏమన్నా మాకు జాగల ఇష్యూ ఉన్నదా, లేకపోతే ఆయన ఆస్తి తగదాలు నాకు. ఆయన మీద వ్యక్తిగతం ఏం లేదు, నాకు లేదు, మా పార్టీకి లేదు. కానీ సమస్యలు పరిష్కరించలేని నాయకుడిని ప్రజానాయకుడు అని ఎట్లా అంటారండి? సమస్యలు ఒక ప్రభుత్వపరమైన సమస్యలు పరిష్కరించని నాయకుడిని ప్రభుత్వ అధినాయకుడు అని ఎట్లా అంటాం మనం? ఉత్తగా రోల్ ఉన్నది కాబట్టి. కాబట్టి నేను అది చెప్తా ఉన్నా, నేను ఆయన ఉద్యమ నాయకుడు కాదని అంటలేను, ఆయన అగౌరవపరుస్తలేను.
ఆయన కూడా ఉద్యమం చేసిండు, మేము కూడా ఉద్యమం చేసినాం. ఆయన ఇంకొంచెం ఎక్కువ మాట్లాడిండు కావచ్చు, అది కూడా ఒప్పుకుందాం. ఆయన ప్రోపగాండా ఎక్కువ చేసిండు, అది కూడా ఒప్పుకుందాం. కానీ లాస్ట్కి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం రావాల్సినప్పుడు వచ్చినప్పుడు అది భారతీయ జనతా పార్టీ చేయడం వల్లనే వచ్చింది. కాంగ్రెస్ పెట్టింది చిత్తు కాగితం, ఆ బిల్లు పనికిరాదు. ఆ బిల్లు పెట్టి మేము చెయ్యము అనుకోని వాళ్ళు ముందుకు పోయినారు తప్పించి, వాళ్ళకి రెండు సభలలో కూడా బలం లేకుండా బిల్లు ఎట్లా పెడతారండి? మీరు నాకు అర్థం కాదు. బిల్లు పెట్టినరు, మేము సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏముండే? సార్, ఇద్దరు కలిసి ఇచ్చారనుకున్నా, ఇద్దరు కలిసి కూడా కాదనే అంటున్నాను. ఎట్లా సార్ మరి మీరు పెడితే వారు కూడా సపోర్ట్ రావాల్సిందే కదా? మేము 2014లో ఎప్పుడైతే వస్తామో అప్పుడు బిల్లు పెట్టి తెలంగాణ ఇస్తామని చెప్పినాం. అప్పుడు మాకు రెండు సభలలో బలం ఉంటుండే, అట్లీస్ట్ రాజ్యసభలో తక్కువ ఉన్నా లోక్సభలో మాకు ఫుల్ బలం ఉండే, వాళ్ళకి రెండు సభలలో బలం లేకుండే కదా. కాబట్టి మేము పెట్టి మేము తెస్తుంటే వాళ్ళు పెట్టినరు కాబట్టి మేము మాటకి నిలబడి కట్టుబడి అక్కడ సపోర్ట్ ఇచ్చినాం, అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినాం. మరి రాజకీయ లబ్ధి చూసుకోలే ఈరోజు తెలంగాణ వచ్చింది. కాబట్టి నేను అదే చెప్తాను, ఈరోజు కాకపోతే రేపు ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరూ వికల్ప కానే కాదు, వీళ్ళిద్దరూ ఆల్టర్నేటివ్స్ కానే కాదు. భారతీయ జనతా పార్టీ వస్తే మాత్రమే తెలంగాణ కలలు సాకారం అవుతాయి. బంగారు తెలంగాణ అన్నది భారతీయ జనతా పార్టీ వస్తేనే అవుతుంది. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. రైట్, మీరు చెప్పినట్టయితే 23-24లో ఎవరు సీఎం అవుతారనేది ఇంకో చర్చ చేద్దాం. కృష్ణసాగర్రావు గారు చెప్తున్నట్టయితే కేసీఆర్ గారు ఈ వీడియో మీకైతే మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీరు సిట్ అండ్ డిస్కస్ అనే విషయాలను అయితే నేను చెప్తున్నారు, ఒకసారి మాట్లాడండి, మాట్లాడితే విషయాలు సాల్వ్ అవుతాయి, ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని కృష్ణసాగర్రావు గారు చెప్తున్నారు. సార్, ఫైనల్గా చెప్పండి, ఇందాక మనం ఒక విషయాన్ని మర్చిపోయాం, ఆర్థిక మాంద్యం లేదా మందగమనం, మీరంటున్నట్టుగా స్లో డౌన్ ఏదైతే ఉందో దీన్ని ఎట్లా చేస్తే కొద్దిసేపు కేంద్రం పక్కన పెడితే మనం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా బాగుపడుతుంది అంటారు? అంటే మీరు ఒక ఎకనమిస్ట్గా మీరు చెప్పండి. అంటే ఇప్పుడు రాష్ట్రం అన్నది ఒక వ్యవస్థ, ఒక ప్రజా వ్యవస్థ, దానిపైన ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ జీవన భృతి వాళ్ళు చూసుకుంటారు. పొద్దున్న లేచి స్కూల్కి పోతారా, డాక్టర్ పని చేస్తారా, యాక్టర్ పని చేస్తారా, చేసి వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు. కానీ మందగమనాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రభుత్వ పరంగా పరిపాలనలో ఒక ఆలోచన విధానం ఉండాలి. అంటే సేవింగ్ అన్నది ఒక ఫ్యామిలీ యూనిట్కే కాదు, ఒక ప్రభుత్వానికి కూడా అవసరం. దుబారా చేయకపోవడం అన్నది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ గవర్నెన్స్లో. ఫిస్కల్ డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతోనే ఆర్థిక వ్యవస్థను నడిపించడం, ఇది రెండవ అంశం. మూడవ అంశం బడ్జెట్స్ని ఎక్సీడ్ కాకపోవడం. దేనికైతే మనం బడ్జెట్ అలొకేట్ చేస్తామో దాన్ని తప్పకుండా ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు పెట్టే క్రమంలో ఒక నియమావళి పాటించడం, ట్రాన్స్పరెన్సీని ఉంచడం. ఇది అన్నిటికీ చేస్తే అప్పుడు సమతుల్యమైన అభివృద్ధి జరుగుతుంది. మీకు ఏ బడ్జెట్ అయితే మీరు అనుకున్నారో ఆ బడ్జెట్ని క్రాస్ కాకుండా మీరు ముందుకు పోగలుగుతారు. సో మందగమనాన్ని అడ్డుకోవాలంటే పరిపాలన సువిష్టంగా నడవాలి, పరిపాలన ఓ పద్ధతి ప్రకారం నడవాలి. అంటే జనాకర్షణ పథకాలు తగ్గించమంటారా? జనాకర్షణ పథకాలు తప్పకుండా తగ్గించాలి. భారతీయ జనతా పార్టీ జనాకర్షణ విధానాలకు, తర్వాత ఈ మత ఆకర్షణ విధానాలకు, కులాకర్షణ విధానాలకు మేము వ్యతిరేకం. మేము మా హిస్టరీలో ఎక్కడ కూడా జనాకర్షణ విధానాలను మేము ఎక్కడ తీసుకోలే, ఏ రాష్ట్రంలో తీసుకోలే, ఏ ఎలక్షన్లో తీసుకోలే. ఎప్పుడైనా సహాయం సహకారం అవసరం ఉంటే ప్రజలకి తప్పకుండా కూడా చేయాలి. మేము 6,000 రైతులకి ఇచ్చే ఒక స్కీమ్ ఏదైతే జాతీయ విధానం ఉన్నదో, రైతుకి 6,000 రూపాయలు గౌరవంగా ఇచ్చే, అది ఆ పర్టికులర్ ఫేజ్లో రైతులకు వచ్చిన కష్టాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక ఉపశమనం మాత్రమే మేము చూస్తూ ఉన్నాం తప్పించి అదొక వ్యవస్థలో భాగంగా మేము చూడటం లేదు, అదొక కంటిన్యూటీగా మేము చూడటం లేదు. మేమేదో తాయిలాలు ఇవ్వట్లేదు ఓట్ల కోసం, ఒక వ్యవస్థని వ్యవస్థగా నడుపుతూ ఉన్నాం. కాబట్టి కేసీఆర్ గారు వారి నైజం మార్చుకోవాలి. ఈ మందగమనానికి రేపొద్దున ఒక ప్రపంచ వ్యవస్థలో భాగంగా మనకి మాంద్యం కూడా వస్తే, జస్ట్ ఇన్ కేస్, ఆర్ యూ ప్రిపేర్డ్? మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? ఎక్కడికి పోయి మీరు అడుగుతారు? ఎవరినెవరిని అడుగుతారు నిధుల కోసం? ఎంత అమ్ముకుంటారు? అమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు అప్పుడు. కాబట్టి ఒక వ్యవస్థని నడిపే క్షమత కేసీఆర్ గారు తీసుకోవాలి. వారికి చారిత్రాత్మక అవకాశం ప్రజలు ఇచ్చినారు, ఒక్కసారి కాదు 2 సార్లు ఇచ్చినారు. చరిత్రలో మంచి పేరుతో నిలబడిపోవచ్చు. ఎందుకు ఇవన్నీ చేసాడు? ఒక్క ప్రాజెక్ట్ని పట్టుకొని 80% బడ్జెట్ని ఆ ప్రాజెక్ట్ పెట్టేస్తే మిగతా రంగాలు ఏం కావాలి, మిగతా శాఖలు ఏం కావాలి, మిగతా
ప్రాథమ్యాలు ఏం కావాలి, రైతులు ఏం కావాలి, పేదలు ఏం కావాలి, వెనుకబడిన తరగతులు ఏం కావాలి, ఏం పద్ధతి అది? ఇదా నడిపించే విధానం, ఇదా కొత్త తెలంగాణను సాధించుకున్నాక మీరు నడిపే ప్రభుత్వం? చూద్దాం, అంటే ఫ్రీబీస్ ఇవ్వద్దు, మరో వెనిజులా అయిద్దని మీరు అంటారా? అంటే రాబోయే రోజుల్లో జన ఆకర్షణ వేరు, రైతు సహకారం వేరు. మీరు జన ఆకర్షణ మాత్రం చేస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు 2-3 నెలల ముందు ఏదో తాయిలాలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని మీరు రిక్రూట్ చేయరు, సాయిల్ టెస్టింగ్ చేయరు, వాళ్ళకి ఎప్పుడు ఏ విత్తనాలు వేసుకోవాలనో ఒక సపోర్ట్ సిస్టము తయారు చేయరు, మార్కెట్ ప్రైజు కరెక్ట్ ఇవ్వరు, మద్దతు ఇవ్వరు, బోనస్ ఇవ్వరు. ఇవన్నీ ఇవ్వకుండా మీరు ఇచ్చే తాయిలాలతో అది జనాకర్షణ కాకపోతే ఏమవుతుంది? నేననేది సంపూర్ణ పరిపాలన ఇవ్వండి, దానితో సహకారం కూడా ఇవ్వండి. ఎవరొద్దన్నారు? మీకు నిధులు ఉంటే ఇవ్వండి, కానీ ఒక్క తాయిలమే ఇస్తా, మిగతా అంతా మీరు చూసుకోండి, రోడ్డు మీద వాడిని సావండి అంటే అదే పరిపాలన అని అడుగుతా ఉన్నాం. మన రాష్ట్రంలో విద్య ఆరోగ్యంపై కృష్ణ సాగర్ రావు గారి కామెంట్ ఏమంటారంటే అంతా బాగానే ఉందంటే ఈ రెండు ఇస్తే నిజంగా మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని మీలాంటి మేధావులు కూడా జనరల్గా చెప్తూ ఉంటారు. అంటే ఎట్లా ఉందని మీరు అంటారు, మీరు అనుకుంటున్నారు? అంటే శ్రీనివాస్ గారు, మనం ఈ తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం మాట్లాడితే ఏదో పెసిమిస్ట్గా ఓన్లీ పొలిటికల్గా రాజకీయంగా దుమ్మెత్తి పోసేటందుకే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వ్యవస్థలు విధ్వంసం జరిగింది గత 5-6 సంవత్సరాలలో. కేసీఆర్ గారు ఎప్పుడైతే సీఎం అయినరో వారు మొత్తం పరిపాలన వారి గుప్పెట్లో పెట్టుకునేసరికి హీజ్ జస్ట్ ఎ హ్యూమన్, మనిషి ఎంత చేయగలుగుతాడు? ఆయన కొడుకు కేటీఆర్ ఎన్ని శాఖలు నడపగల 6 శాఖలు నడవగలుగుతారా? ఒక మనిషి, నార్మల్ మనిషికి అంతే కదా 24 గంటలే ఉంటాయి కదా, 2 చేతులు 2 కాళ్ళే కదా ఉండేది, ఒకటే కదా మెదడు, 6 మెదళ్ళు లేవు కదా, మరి ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. 6 శాఖలు, 10 శాఖలు, 4 శాఖలు ఇది ఇట్లా కుటుంబంలో పాంచుకొని అది గుప్పిట్లో పెట్టుకుంటే ఈరోజు పరిపాలన అన్నది స్తంభించిపోయింది ఇదే ఈ రాష్ట్రంలో. కాబట్టి అటు స్కూల్సు GOMS-17 ద్వారా 4,500 స్కూల్ని బంద్ చేయించారు. స్కూల్ రేషనలైజేషన్ పేరు మీద అంటే కంప్లీట్గా ప్రైవేట్ పరం అయిపోయింది విద్య, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ పరిస్థితి. చిన్న చిన్న లాగులు షర్ట్లు వేసుకొని, చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకొని రైతుల పిల్లలు కలర్ కలర్ యూనిఫామ్లు వేసుకొని బస్సులలో ఎక్కి అప్పులు చేసి స్కూళ్ళకి పోవాల్సి వస్తున్నది. ప్రైవేట్ స్కూళ్ళకి ఊళ్ళకి వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరిగిన పరిస్థితి ఊళ్ళలో, తెలంగాణ ఊళ్ళలో. రెండో విషయానికి వస్తే హైయర్ ఎడ్యుకేషన్ పరిస్థితి, వీసీలు లేని యూనివర్సిటీలు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది, వీసీలు లేరు, ఇన్ఛార్జ్ వీసీలు అని ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టిండ్రు, వాళ్ళకి 10 పనులు ఉన్నాయి ఒక్కొక్కరికి. అక్కడ రిజిస్ట్రార్లు లేరు, అక్కడ ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు. కారణాలు ఏమై ఉంటాడు అంటే ఆయన తెలివి తక్కువ, లేకపోతే ఆయనకి అంటే హోల్డింగ్ లేదా పాలన పైన, లేకపోతే వారు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల వాళ్ళు సరిగా పనిచేయట్లేదని మనం అనుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇప్పుడు పరిపాలన అన్నది ఒక మనిషి చేసేది, ఒక ఇంటినే మనం ఒక్కరన్న అడుపుడు కష్టం. ఇవాళ రేపు ఇప్పుడున్న ఈకానమిక్ పరిస్థితుల్లో ఇద్దరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారంటే ఒకరు నడపలేరు వ్యవస్థని. అట్లాంటిది 3-4 పిల్లల ఇండ్లలో ఒక అమ్మనో నాన్ననో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాన్నో ఉంటేనే నడుస్తూ ఉన్నది. అట్లాంటిది ఇంత పెద్ద ప్రభుత్వం, 5 కోట్ల మంది జనాభా, దీనిలో మీరు ఒక మనిషి ఎట్లా నడుపుతాడండి? మొత్తం నేనే అవుతా అంటే ఎట్లా? అందుకనే స్తంభన వచ్చింది. కాబట్టి ఈ భయం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారికి, ఇన్సెక్యూరిటీ, నేను వేరేవాడికి ఇస్తేవాడు పెద్దోడవుతాడు, లేకపోతే వేరేవాడికి ఇస్తేవాడు వెనకాలకెళ్ళి కూర్చుతాడు నన్ను, ఈ భయాల్ని ఆయన పోగొట్టుకోవాలి. ప్రజానాయకుడిగా ఒక పెద్ద విస్తృతమైన హృదయంతో, విస్తృతమైన మైండ్తో ఆయన ప్రజారంజకమైన పాలన ఇచ్చి ఉంటే చరిత్రలో మిగిలిపోతుండే. కానీ ఈరోజు చరిత్రహీనుడయ్యే ఒక పరిస్థితి నేను అనొద్దు, కానీ ఆ పరిస్థితి ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడు. మేము ఎవరం విష్ చేస్తలేము, కానీ ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇంతకుముందు హెల్త్ వ్యవస్థ గురించి అడిగారు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ అది కూడా బ్రష్ పట్టింది. 108, 104లకి వాళ్ళ డ్రైవర్లకి వాళ్ళకి శాలరీలు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు లేరు. ఆరోగ్యశ్రీ అనే దానికి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు 10,000 కోట్ల బాకీ ఉన్నారు, అది ఇవ్వకపోతే మేము పేషెంట్లు రానియం. ఇప్పుడు పేషెంట్లందరినీ ఆరోగ్యశ్రీని ఒక బల్లేసుకుని అక్కడ కూర్చుంటారు హాస్పిటల్లో, నువ్వు ఆరోగ్యశ్రీయా పోరా అక్కడ కూర్చోపో అని చెప్తాం. వాడిని లోపలికి కూడా రాణిస్తలేరు, పేదలని లోపలికి కూడా ఆసుపత్రులకు రాణిస్తలేరు, బయట ఉండబెడుతుంది, లైన్లలో నిలబెడుతున్నారు. సో అది పరిస్థితి ఆరోగ్యశ్రీది. మరి నరేంద్ర మోదీ గారు ఒక ఆరోగ్య బీమా తీసుకొని వస్తే ఆయుష్మాన్ భారత్ అని, మాకు నడవది, ఎందుకంటే మేము 40% కట్టాలి, అది 60% వాళ్ళది, 40% మనది. కాబట్టి ఈ 40% ఎందుకు కట్టాలి? కట్టి మోదీ పేరు ఎందుకు ఉండాలి?
ఈ రాజకీయం అంటే దాంట్లో కూడా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయంటే, ఒక టూ వీలర్ ఉంటే వారికి ఈ స్కీమ్ వర్తించదు అలాంటి ఎగ్జాంపుల్ ఏమో. ఈ లూప్ హోల్స్ ఉంటే ఇంత ముందు చెప్పిన చర్చ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి నువ్వు రాష్ట్రం నువ్వు స్టేక్ హోల్డర్ అయితే నువ్వు 40% పెడతా ఉంటే నీకు తగిన సవరణ నువ్వు చేసుకో. కొన్ని రోగాలు ఇక్కడ తెలంగాణలో ఉంటాయి, వేరే దగ్గర లేవు, అవి యాడ్ చేసుకో. ఎవరొద్దన్నారు? సో మనకు 60% అమౌంట్ మనకు కలిసి 40% మనం కట్టాలి, 60% వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే 60% మనకు మిగులుతుంది. ఐదర్ 100% ఇక్కడ ఇచ్చి 60 కలుపుతుంటే 160 అవుతుంది అది, ఇంకా ఎక్కువ మందికి లబ్ధి పొందుతుంది. విస్తారంగా చేయొచ్చు. అదిగాక ఒక గౌరవం అన్నది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి, ఆ విధానానికి, ఆ పథకానికి ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లో గౌరవం ఉంటుంది. ఫాస్ట్గా మూవ్ అవుతాయి, పైసలు తొందరగా వస్తాయి, వాళ్లే పే చేస్తారు. 40% తర్వాతనే మీరు పే చేయాల్సింది. కానీ ఆ 40% ఇవ్వడానికి కూడా రాజకీయం అడ్డం వస్తుంది ఆయనకి. ఒకటి నిధులు లేవు, రెండోది రాజకీయం. కాబట్టి ఆరోగ్య వ్యవస్థ విచ్ఛిన్నం, విద్యా వ్యవస్థ విస్ఫోటం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగులు, నేను ఒకటే చెప్తా ఉన్నా శ్రీనివాస్ గారు, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు కూడా రోడ్ల మీదకి రానున్నారు. ఇది మీకు ముందే చెప్తా ఉన్నా నేను, అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఎందుకంటే ఎక్కడ ఎవ్వరూ సంతృప్తిగా లేరు. అక్కడ అంటే చాలాసార్లు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఖాళీ కూర్చుంటారు, పని ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా కూడా తన ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటే, తన బాధ్యతని అసలు బాధ్యతలే లేకుండా చేస్తే, అసలు ఏం పని చేయాలనో అర్థం కాకపోతే, వాళ్ళకి తప్పకుండా కూడా వాళ్ళు అన్సెటిల్ అవుతారు. ఈరోజు పరిస్థితి అదే ఉన్నది. ఏ శాఖలో ఎవడు ఏం పని చేయాలనో తెలిసే పరిస్థితి లేదు. మంత్రులకి పవర్ లేదు, ఎమ్మెల్యేలకి పవర్ లేదు, ఆఫీసర్లకి పవర్ లేదు, ఏం చేయాలనో తెలియదు. ఎంత ఎంత అయోమయ పరిస్థితులు ఉందంటే, నేనేదో ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఏ ఫిక్టీషియస్ స్టోరీ, దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్. తెలంగాణ పరిస్థితి ఇట్లున్నది, పరిపాలనా పరిస్థితి. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు ఈ పరిస్థితి, ఉద్యోగులందరూ రోడ్ల మీదకి రావడం, ఒక ప్రతిష్టంభన అన్నది జరగడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఉద్యోగుల వైపు, ప్రజల వైపు నిలబడి వాళ్ళ వాయిస్ అయి కొట్లాడడానికి మేము తయారుగా ఉన్నాం. అది రాష్ట్ర పరిస్థితి. కృష్ణసాగర్ రావు గారు అయితే చెప్తా ఉన్నారు, రైట్, ఇంకా హుజూర్నగర్ ఎన్నిక ఉప ఎన్నిక విషయానికి వస్తే మీ పార్టీ అంటే అక్కడ ఆ సీట్ని గెలుచుకోబోతుందంటారా? అంటే ఏమంటారు అంటే, ఇప్పటిదాకా అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది సార్, అక్కడ ఇంకా చాలామంది 100 పైగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అంటే మీరు ఎక్కడున్నారు అంటే, గతంలో చాలా సందర్భాల్లో కూడా మేము 4 గెలుచుకున్నాం, అంటే 4x7 20 మంది ఎమ్మెల్యేలని మేము గెలుచుకున్నట్టే మోడీ ఎఫెక్ట్ ఇక్కడ కనపడతా ఉంది, కేసీఆర్ గారు ఏం చేస్తలేదు, ఇది మీ వాదన, ఇప్పుడు ఏం చెప్తారు మీరు అది? అంటే హుజూర్నగర్లో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉండే. మేము మాకు 1555 ఓట్లు మాత్రమే వచ్చినాయి, మాకంటే 100కి ఎక్కువ వచ్చినాయి, 1500 పైచిలకు వచ్చినాయి 100కి. కాబట్టి చాలా బలహీనమైన ప్రదర్శన మాది లాస్ట్ టైం ఉండే. కానీ ఈసారి తప్పకుండా ఒక జాతీయ సరళి అన్నది కనబడతా ఉన్నది, కేసీఆర్కి వ్యతిరేకత కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పతన అవస్థలో ఉండడం ద్వారా మాకు 100% ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. కానీ నేను చాలా క్లియర్గా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఒక 2 కార్నర్ ఫైట్ అనే హుజూర్నగర్ ఎన్నిక ఈరోజు 3 కార్నర్ ఫైట్ కాబోతా ఉన్నాను. ఎవరు గెలుస్తారన్నది ప్రజలకు విడిచిపెడదాం. మేము ఏదో మేము గ్యారంటీ గెలుస్తాం, మేము థంపింగ్ మెజారిటీతో గెలుస్తామని గొప్పలు చెప్పదలుచుకోలేదు ఈరోజు. నేను తప్పకుండా ఇది చెప్పగలుగుతాను, త్రిముఖ పోటీ ఖాయం. ఈ త్రిముఖ పోటీలో బయట ఎవరు గెలుస్తారు అన్నది, బయటపడతారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏంది అంటే, హుజూర్నగర్లో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మేము ఇంతకుముందు కూడా చెప్పింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రంలో వారి అంటే కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో, ఆ పార్టీకి ఒక నియమావళి ఏదైతే ఉన్నదో, కుటుంబ పార్టీ అని, ఆ నియమావళిని ఇక్కడ కూడా వర్తింపజేస్తూ ఉన్నారు. వారు ఎంపీ అయితే వారి భార్య ఎమ్మెల్యే అదే కాన్స్టిట్యున్సీలో కావాలి, వారి భార్యని ఆల్రెడీ ఓడగొట్టిండ్రు అదే జిల్లాలో, అయినా కూడా వారిని పెట్టిండ్రు. అంటే దాంతో ఏం కనబడతా ఉన్నది, ఈ సీటు నా కుటుంబ సీటు అని కనబడతా ఉన్నది. మరి హుజూర్నగర్ ప్రజలు దాన్ని ఆలోచించాలి, మరి కుటుంబాలకి మీరు పట్టాభిషేకం అక్కడ చేయదలుచుకున్నారా, లేకపోతే మీకు పనిచేసే నాయకుడు కావాలన్నా, ఒక ప్రజానాయకుడు కావాలన్నా. ఇంకొక విషయం, ఒక ఎమ్మెల్యేకి అక్కడ మొత్తం జిల్లాలో కొట్టుకోపోతా ఉంటే, ఎమ్మెల్యేని గెలిపించుకుంటే, ఆ ఎమ్మెల్యే నువ్వు ఇచ్చిన ఓటు నాకు అవసరం లేని ఎంపీ అయితే అని వెళ్ళిపోతే, అది ఓటర్లను అవమానించినట్టు కాదా? ఉత్తమ్ రెడ్డి గారు ఓటర్లని అవమానించలేదని అడుగుతాను. అవమానించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓటేయండి, మా భార్యకి వేయండి ఈసారి అని చెప్పడం, అది సబబా అని అడుగుతాను. కేసీఆర్ గారి క్యాండిడేట్, టీఆర్ఎస్ క్యాండిడేట్,
సైదిరెడ్డి గారు ఇంతకుముందు మీకు తెలుసు ఒక సమర యోధుడు శ్రీకాంత్ చారి గారి అమ్మకిచ్చాను. ఆమె ఒక్కసారి ఓడిపోగానే ఆమెను పక్కకు పెట్టేశారు. ఏదైనా పెద్ద ఎన్ఆర్ఐ పార్టీకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉద్యమకారుడి తల్లిని కూడా పక్కకు పెట్టాను. మరి ఎందుకు వేయాలి టీఆర్ఎస్ పార్టీకి అని అడుగుతా ఉన్నా. నీకు ఉద్యమానికి గౌరవం లేదు, ఉద్యమంలో అసూలు బాసి కిరసనాయలు మీద పోసుకొని అంటుపెట్టుకొని తెలంగాణ కోసం అసూలు బాసిన ఉద్యమకారుడి తల్లిని నువ్వు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నిలబెట్టావు? ఓడిపోయింది అయితే మళ్ళీ ఇంకొక అవకాశం ఇయ్యరా? అంటే శంకరమ్మ గారిని నిలబెడితే మీరు తప్పుకునేవారా? అది అప్పుడు ఆలోచించేవాళ్ళం, తప్పకుండా ఆలోచించేవాళ్ళం. ఆమెను పెట్టుంటే ఆలోచించేవాళ్ళం. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఆమె నిలబడి ఉంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలనా వద్దా అనేది నిర్ణయించేవాళ్ళం. పార్టీ అధ్యక్షుడు ముఖ్య నాయకులు కూర్చొని ఆలోచించేవారు. అదే శంకరమ్మ గారు ఈ రోజున సైదిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ మీటింగుల్లో కూడా స్పీచ్లు ఇస్తారు. అది కాదు కదా, అభ్యర్థిగా ఉండడం వేరు, మిగతాది వేరు. చేయలేను అని అనుకుందేమో, మనకి ఇంటర్నల్ విషయాలు తెలియవు. అంటే నేను వచ్చి పోటీ చేయలేని ఇంత వ్యవస్థ, ఇంత డబ్బు నా దగ్గర లేదు. నేను అందుకని చెప్తా ఉన్నా, ఇంతకుముందు చేసినాం కదా, ఈసారి ఆలోచించే వాళ్ళం అని చెప్పాను. దానిలో ఏం నిర్ణయం లేదు, అక్కడ ఓన్లీ ఆలోచన. అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ హుజూర్నగర్ పరిధిలో మనం ఆలోచిస్తే హుజూర్నగర్కి ఉత్తమరెడ్డి గారు ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేశారు, హుజూర్నగర్ పరిస్థితి ఏంది, హుజూర్నగర్లో రోడ్లు చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు అభివృద్ధి ఎంత చేసిండ్రో అన్నది. హుజూర్నగర్లో స్థల వివాదాలు చూస్తే అక్కడ జరుగుతూ ఉన్న ఆక్యుపేషన్, అంటే అక్కడ ఒక ప్రైమరీ ఆక్యుపేషన్ పొలిటికల్గా ఏమున్నది అంటే స్థలాల్ని ఆక్యుపై చేయడం, అదే ఆక్యుపేషన్. అంత పెద్దగా నడుస్తూ ఉన్నది హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం చేశారాయన. ఆయన చేసినా ఇంకొత్తం చేపిస్తున్నారా మనకు తెలియదు. కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అన్నది మనకి వినిపించేది కదా. అంటే మనకి మన దగ్గర ఆధారాలు ఉంటాయి, ఆయన చేసిన అంటలేను కదా. మరి ఆయన నాయకత్వంలో ఆయన కళ్ళ కింద కబ్జాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ, మరి అది ఎవరు చేపిస్తూ ఉన్నారో కూడా వారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ప్రజలకి విడిచిపెడదాం. ప్రజలు భారతీయ జనతా, అయితే ఇంకొక విషయం నేను చెప్పాల్సుకున్నాను, భారతీయ జనతా పార్టీ చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా సాధారణ ఎన్నికైనా అసెంబ్లీ ఎన్నికైనా ఉప ఎన్నికైనా ఎన్నికని ఒక పండుగగా భావిస్తాం మేము. ఎన్నిక వచ్చింది అంటే ప్రజల దగ్గరికి పోయి మేము ఏం చేయగలుగుతాం, మేము ఏం చేస్తూ ఉన్నాం ఇతర రాష్ట్రంలో, దేశంలో ఏం చేస్తూ ఉన్నాం మా మోదీ గారి నాయకత్వంలో, అది చెప్పుకునే ఒక అవకాశంగా మేము భావిస్తాం. కాబట్టి వీ ఫైట్ టు విన్. ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వస్తే అంత మంచిది అంటారా మీరు? మేము వీ ఫైట్ టు విన్ సార్. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు అంటే ఎన్నిసార్లు వస్తే అంటే నేను వస్తే అంటున్నా, ఎప్పుడు వచ్చినా మేము తప్పకుండా కూడా ప్రజల దగ్గరికి పోయే ఒక అవకాశంగా భావిస్తాం. కాబట్టి మేము పోతాం, అడుగుతాం, ఓటేయమని మేము ప్రజలను అడుగుతాం. మేము ఏం చేస్తున్నాం దేశానికి కూడా చెప్తాం. హుజూర్నగర్ కూడా భారతదేశంలోనే ఉంది కదా, బయట అయితే లేదు కదా. కాబట్టి అక్కడ అంత పెద్ద పెద్ద క్లిష్టమైన సమస్యల్ని మేము పరిష్కరిస్తున్నప్పుడు దానికి రివార్డ్ ఇవ్వమని మేము అడుగుతాం. సరే, వాళ్ళిద్దరైతే మీకు డిపాజిట్ కూడా దక్కదంటున్నారు, ఒకవేళ ఓడిపోతే మీరేం సమాధానం చెప్తారు? అంటే మొన్నటి వరకు మేము 4 గెలిచాము, చూడండి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ గెలవగలిగాం, మా స్థానం ఏంటో చూడండి, దేశం మొత్తం మా ప్రభంజనం ఉంది, మోడీ గారి ప్రభంజనం కూడా ఇక్కడ ఉంది, అంతా మేమే చేస్తున్నాం, 23-24 కూడా మేమే రాబోతున్నాం అని చెప్తుందానికి మీ సమాధానం ఫైనల్గా? అంటే ఏ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా అంచెలంచెలుగా పెరగాల్సిందే. గెలుపు ఓటములు అన్నవి ప్రజాస్వామ్యంలో ఒక సామాన్య సహజమైన విషయాలు. రేపు పొద్దున మేము గెలవకపోతే ఇక్కడ ఒక్క పాయింట్ సార్ దానికి ముందు, అంటే మీరు గతంలో కేసీఆర్ గారి కూతుర్నే ఓడిచ్చామని చెప్పి చాలా సందర్భాల్లో ఇదే బీజేపీ పార్టీ చాలా ప్రెస్ మీట్లు చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అక్కడ ఏం చేయబోతున్నారు, ఇదే అందరూ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి, అంటే రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక గురించి ఎదురు చూస్తూ ఉంది, దానికి మీ సమాధానం? అంటే ఇప్పుడు మేము ప్రతిష్టకు పోం, ఒకళ్ళు గుర్తుంచుకోండి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్ని ప్రాముఖ్యంగా భావిస్తుంది, ప్రతిష్టగా భావించదు. ఇది వ్యక్తిగత ప్రతిష్ట కాదు, పార్టీ ప్రతిష్ట కాదు, ఇది ప్రజాస్వామ్య పరిస్థితి, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. దానిలో ప్రజలు ఏ విధంగా మన వైపు వస్తారా వేరే వాళ్ళ వైపు పోతారా అన్నది అది వాళ్ళకి వాళ్ళకున్న స్వతంత్రం. దానికి కారణాలు తప్పకుండా మేము రివ్యూలో వెతుక్కుంటాం, ఎందుకు వేయలేదు ఎందుకు వేశారు అన్నది. కాబట్టి మేము గెలవము, మేము ఓడితే ఏం చేస్తామన్న దగ్గరికి ఓదల్చుకోలేదు. ఇప్పుడు మేము నిలబడ్డదే గెలవడానికి. మేము ఇంతకుముందు మీరే చెప్పినారు ఎగ్జాంపుల్, నిజామాబాద్లో మీరు నిలబడ్డప్పుడు ఏమి డిపాజిట్లు కూడా రావా అన్నారు. మరి మేము గెలిచినాం కదా, అంత పెద్ద మెజారిటీతో గెలిచినాం కదా. కరీంనగర్ నిలబడితే ఒక ఎమ్మెల్యే మీటే గెలుస్తారా అన్నారు, పెద్ద మెజారిటీతో గెలిచి భారీ మెజారిటీతో గెలిచినాం కదా. ఆదిలాబాద్లో అసలు మాకు స్థానమే లేదన్నారు, గెలిచినాం కదా. కాబట్టి గెలుపు ఓటములు అన్నవి మనం బెరీజు వేసేవి కావు, ప్రజల చేతిలో ఉన్నాయి. రేపు పొద్దున హుజూర్నగర్ ఎన్నికలు అయిన తర్వాత ఏమి వస్తుందో ప్రజా నాడి నుంచి, ప్రజా ఓటు నుంచి, దాన్ని బట్టి మనం ముందుకు పోదాం. గెలిపిస్తే తప్పకుండా కూడా మాకు ఒక రెండో వాయిస్. ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా పెద్ద చేసేది లేదు, వాళ్ళకి పెద్దగా ప్రజలకు వచ్చేది లేదు, వాళ్ళకు వచ్చేది లేదు.
కాంగ్రెస్ గెలిచినా ఆ మనిషి అటుపోతారా ఇటుపోతారా తెలియని పరిస్థితి. సరే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కాబట్టి ఉంటారా పోతారా వేరే పార్టీలకు అనేది మనకు తెలియని పరిస్థితి. అట్లా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు మా నాయకుడు మాత్రం ఎక్కడికి పోయేదో తెలియదు కదా. ఎమ్మెల్యే మీ దాంట్లోకి వస్తే తప్పు లేదు. అంటే మా దగ్గర అయితే ఎవరు పోయేది అధికారం లేకున్నా కానీ వేరే పార్టీ వాళ్ళని అయితే మీరు చేర్చుకుంటున్నారు కదా, వారు కూడా తప్పే ఉంది. ఎమ్మెల్యేలు చేర్చుకుంటలేం కదా, మా దగ్గరికి ఎమ్మెల్యేలు అయితే రిజైన్ చేయకుండా వస్తారు. ఎమ్మెల్యేలు కాకుండా వేరే ఎవరైనా పార్టీలో చేరొచ్చు, కృష్ణసాగర్ రావు గారు చెప్తున్నారు. చేరొచ్చు, నేనేమో లేదు సార్. అదే ఒక రాజకీయ పార్టీగా మేము తలుపులు బంద్ చేసుకుని ఎందుకు కూర్చుంటాం? మా సిద్ధాంతం నచ్చి మాతో కలిసి పనిచేయడానికి ఎమ్మెల్యేలు వచ్చినా స్వాగతిస్తాం, కానీ రాజీనామా చేసి రావాల్సి వస్తుంది. మేము ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ. మేము అదే రాజ్యసభలో నలుగురు ఎంపీలు చేరినప్పుడు చూసాం లేండి, అది రాజీనామా చేశారా లేదా చూసాం మేము. అది అక్కడ ఇప్పుడు వాళ్ళు అసోసియేట్ మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు దానిలో మనం ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయ వ్యవస్థ టీఆర్ఎస్ కూడా రాజ్యాంగబద్ధంగానే చేర్చుకుందని చెప్తున్నారు, అక్కడ బీజేపీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేర్చుకుందని చెప్తున్నారు. వీరు 2/3 అంటున్నారు, అక్కడ 2/3 అనే చెప్తున్నారు. ఒక చిహ్నం మీద గెలిచిన వ్యక్తి 2/3 అంటారు. 2/3 అయితేనేమో మీరు రాజ్యసభ ఇష్యూ, అది ఇక్కడ మీరు మన మహిళా మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకోండి, లేకపోతే ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకోండి. వారిద్దరూ ఏ చిహ్నం మీద గెలిచినరు, ఎట్లా మినిస్టర్లు అయినరు, అది రాజ్యాంగబద్ధం ఎట్లయితుంది అంటున్నా. అది క్లియర్ బ్లాక్ అండ్ వైట్ ఇష్యూ కదా. మా దగ్గర జరిగింది పార్టీ విలీనమైంది కదా. పార్టీ విలీనమైతే మీరు మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు తెలుగుదేశం రాజ్యసభ పార్టీ విలీనమైంది మా దానిలో. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ కూడా అసెంబ్లీని ఎవరైతే ఆ 11 మంది చేస్తున్నారో, ఉన్న 17 మందిలో ఆ 11 మంది విలీనం అయ్యారు. సరే, ఐ థింక్ మనం డయాగ్రెస్ అయినట్టున్నాం. మన ఇష్యూ హుజూర్ నగర్కి పరిమితం కాబట్టి మేము అనేది ఏంటంటే, మా నాయకులు ఎన్నిక కాబడ్డా కాకపోయినా ఎటు పోయేది లేదు. కాబట్టి మీరు ఎన్నిక చేస్తే మా నాయకుడిని అక్కడ డాక్టర్ రామారావు గారిని తప్పకుండా కూడా వారు మీ వాయిస్ అయి అసెంబ్లీలో ఉండగలుగుతారు. మాకు భారతీయ జనతా పార్టీకి ఒక 2వ వాయిస్ ప్రతిపక్ష వాయిస్ దొరుకుతుంది, దాంతో మంచి జరుగుతుంది రాష్ట్రానికి తప్పించి చెడు జరిగే పరిస్థితి లేదు. మీరు చెప్పినట్టయితే భారతీయ జనతా పార్టీ అయితే గెలవాలనైతే మేము కోరుకుంటాము. సో వారికి కూడా ఇదే చెప్పాల్సి ఉంటుంది అనుకోండి. రైట్ సార్, ఇంతవరకు మీ సమయాన్ని ఇచ్చినందుకు. రేపు ఏం జరగబోతుందో మనమైతే వేచి చూడాల్సిందే. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.